హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏఆర్ మెడికల్స్ మా ఛానల్ని మీరు మొదటిగా చూస్తున్నట్లయితే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న గంట సింబంది నొక్కండి మా వీడియోలు మీకు నోటిఫికేషన్గా వస్తాయి కల కరోనా వ్యాక్సిన్ల గురించి పూర్తిగా తెలుసుకుందాం అందులో మొదటిది స్పుట్నిక్ ఇది డెవలప్ చేసింది రష్యా ఇందులో వైరల్ వెక్టాన్ని యూజ్ చేశారు మోడిఫైడ్ ఎడినో వైరస్ ఇది ఫస్ట్ డోస్ ఇచ్చిన ఇరవై ఒక్క రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నారు దీని యొక్క ఎఫిషియన్సీ తొంభై నుండి తొంభై రెండు శాతం ఉంటుంది రెండవది యాస్ట్రజెనికా ఇది డెవలప్ చేసింది యూకే అండ్ స్వీడన్ దాన్ని బేస్ చేసుకొని ఇండియాలో సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వారు కోవిషీల్డ్ ప్రిపేర్ చేశారు ఇందులో వైరల్ వ్యక్తాన్ని యూజ్ చేశారు అది కూడా మోడిఫైడ్ చింపాంజీ వైరస్ చింపాంజీ ఎడాక్స్ వన్ వైరస్ని యూజ్ చేశారు ఇది ఫస్ట్ డోస్ ఇచ్చిన నలభై రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం ఉంటుంది మూడోది కరోనా వ్యాక్ దీన్నే సినోవ్యాక్ అంటారు ఇది డెవలప్ చేసింది చైనా ఇందులో ఇనాక్టివేటెడ్ వైరస్ ఉంటుంది అంటే స్కిల్డ్ సార్స్ కోవిడ్ టూ ఉంటుంది ఫస్ట్ డోస్ ఇచ్చిన మూడు నుంచి నాలుగు వారాల తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ అరవై నుండి డెబ్బై ఐదు శాతం ఉంటుంది నాలుగోది కోవాక్సిన్ ఇది డెవలప్ చేసింది భారత్ బయోటెక్ ఇండియా ఇందులో ఇనాక్టివేటెడ్ వైరస్ ఉంటుంది ఫస్ట్ డోస్ ఇచ్చిన ఇరవై ఎనిమిది నుంచి ముప్పై రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ డెబ్బై ఐదు నుండి ఎనభై శాతం ఉంటుంది ఐదవది నోవాక్స్ ఇది డెవలప్ చేసింది యునైటెడ్ స్టేట్స్ ఇది ప్రోటీన్ బేస్డ్ వ్యాక్సిన్ ఇది ఫస్ట్ డోస్ ఇచ్చిన మూడు వారాల తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ ఎనభై ఐదు నుండి ఎనభై తొమ్మిది శాతం ఉంటుంది ఆరోది మోడర్నా ఇది డెవలప్ చేసింది యుఎస్ ఈ వ్యాక్సిన్ ఎంఆర్ఎన్ఏ బేస్డ్ వ్యాక్సిన్ మోడిఫైడ్ ఎంఆర్ఎన్ఏ స్టెయిన్స్ ఉంటాయి ఇది ఫస్ట్ డోస్ ఇచ్చిన ఇరవై ఎనిమిది నుంచి ఇరవై తొమ్మిది రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ తొంభై ఒకటి నుంచి తొంభై నాలుగు శాతం ఉంటుంది ఏడోది ఫైజర్ బయోనటెక్ ఇది డెవలప్ చేసింది యుఎస్ అండ్ జర్మనీ యుఎస్కి సంబంధించిన ఫైజర్ కంపెనీ జర్మనీకి సంబంధించిన బయో బయోనటెక్ కంపెనీ ఇది మోడిఫైడ్ ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ ఇచ్చిన ఇరవై ఒక్క రోజుల తర్వాత సెకండ్ డోస్ ఇస్తున్నారు ఈ వ్యాక్సిన్ ఎఫిషియన్సీ తొంభై నుండి తొంభై నాలుగు శాతం ఉంటుంది ఎనిమిదోది జాన్సన్ అండ్ జాన్సన్ జాన్సిన్ వ్యాక్సిన్ ఇది డెవలప్ చేసింది యుఎస్ అండ్ బెల్జియం ఇందులో వైరల్ వెక్టార్స్ని యూజ్ చేశారు హ్యూమన్ ఎడినో వైరస్ ఇది సింగిల్ డోస్ మాత్రమే ఇస్తారు కానీ ఎఫిషియన్సీ డెబ్బై నుండి ఎనభై శాతం ఉంటుంది వ్యాక్సినేషన్ వేయించుకున్న వారికి సాధారణంగా వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమిటి వేయించుకున్న చోట నొప్పి వాపు ఎర్రగా కందిపోవడం జరుగుతుంది అలసట కీలనొప్పులు తలనొప్పి ఒళ్ళు నొప్పులు వనకటం జ్వరము వికారము వాంతి విరోచనాలు ఇలా కొన్ని లక్షణాలు కానీ అన్ని లక్షణాలు కానీ కనిపిస్తూ ఉంటాయి అసలు వ్యాక్సిన్ ఎవరు తీసుకోవచ్చు ఎవరు తీసుకోకూడదు ఇప్పుడు సాధారణంగా పద్దెనిమిది ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి వ్యాక్సినేషన్ ఇస్తున్నారు కానీ ఎవరైతే క్రోనిక్ రెస్పిరేటరీ డిజార్డర్స్ ఒబిసిటీ డయాబెటీస్ హైబీపీ హార్ట్ డిజార్డర్స్ ఇలా వివిధ రకాల జబ్బులతో బాధపడేవారు వారి యొక్క వైటల్స్ నార్మల్గా ఉంటే మాత్రమే వ్యాక్సినేషన్ వేయించుకోవడం చాలా మంచిది అలాగే ఎవరైతే పద్దెనిమిది సంవత్సరాలు తక్కువ ఉంటుందో ఎలర్జిక్ రియాక్షన్స్ ప్రెగ్నెంట్ ఉమెన్ బ్రెస్ట్ ఫీడింగ్ మదర్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటెడ్ పర్సన్స్ వీరికి వ్యాక్సినేషన్ వేయటం లేదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరెన్నో వీడియోస్ మీకు నోటిఫికేషన్గా రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి